మన రాష్ట్రంలో ఇవాల కోఆపరేటివ్ సెక్టర్ల పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా వచ్చిందని ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం వీటిని చంపేశారు అధ్యక్ష కేవలం మన కర్మ ఏందంటే కేవలం ఒకే ఒక వ్యక్తి అధ్యక్ష ఆ వ్యక్తి ఒక ప్రైవేట్ డైరీ స్థాపించడం ఆ ప్రైవేట్ డైరీ తాను స్థాపించాడు కాబట్టి దానిని లాభాలల్లో పెట్టుకునే దాని కోసం మొత్తం రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ సెక్టర్ను మొత్తం కూడా చంపేశారు అధ్యక్ష 1992 లోనే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత 1995 లో ఎన్టీ రామారావు గారిని పొడవడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం మనకందరికీ తెలిసిన విషయమే విశాఖపట్నం 1999 కృష్ణా 2001 గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ కోఆపరేటివ్ సెక్టర్ లో ఉన్నది 1997 ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ యూనియన్ 2002 నెల్లూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ యూనియన్ 2002 కర్నూలు 2002 అన్ని ఒక పద్ధతి ప్రకారం ఏపీ మ్యాక్స్ లికి కన్వర్ట్ చేశారు అధ్యక్ష నార్మ్స్ అన్ని కూడా వైలేట్ చేసి ఇవన్నీ కూడా ఏపీ మ్యాక్స్ కు కన్వర్ట్ అయ్యాయి అధ్యక్ష ఏపీ మ్యాక్స్ చేయడమే అన్యాయం అనుకుంటే మ్యాక్స్ నుంచి ఇంకో మూడు ఏకంగా ప్రొడ్యూసర్ కంపెనీస్ కింద కూడా కన్వర్ట్ చేసేశారు అధ్యక్ష